నమస్కారం ఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు ఆరోగ్యంపై సర్జల వేకిలి వ్యాఖ్యలను సభ్య సమాజం అసహించుకుంటోంది. బోండా ఉమ్మ ఆదివారం రాత్రి చేతులను తాడు లేదా రిబ్బన్ గుడ్డతోనైనా కట్టేసుకొని నిరసన తెలపండి. లోకేష్ చంద్రబాబు ఆరోగ్యంపై చెప్పాల్సింది డాక్టర్లు. డిఏజీ ఎలా చెబుతారు? సిపిఐ రామకృష్ణ. సాయంత్రానికల్లా మద్యం కంపెనీల యజమానుల పేర్లను బయట పెట్టగలరా? పురంధేశ్వరి సవాల్. టర్కీలో రష్యా దౌత్యవేత్త మృతి. పుతిన్ పై సందేహాలు. టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి జైల్లో డీహైడ్రేషన్ ఎలర్జీతో బాధపడుతున్నట్లు వార్తలు రాగా, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెంగత్రాలు చమత్కారాలతో స్పందించడం తెలిసిందే. అయితే సజ్జల వ్యాఖ్యల పట్ల టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అధికార మదంతో అహంకారంతో మాట్లాడక సజ్జల అంటూ ఘాటుగా హెచ్చరించారు. చంద్రబాబు ఆరోగ్యంపై సజ్జల వెకిలి వ్యాఖ్యలను సభ్య సమాజం అసహించుకుంటోందని అన్నారు. సజ్జల బయట కనిపిస్తే ప్రజలు ఆయన ముఖాన ఉమ్మడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఇటీవల టీడీపీ హైకమాండ్ వినూత్న నిరసనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. టీడీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా మోత మోగిద్దం కాంతితో క్రాంతి కార్యక్రమాలు చేపట్టాయి. ప్లేట్లు కొట్టడం, విజిల్స్ ఊదటం, హారన్లు మోగించడం, ఇళ్లల్లో లైట్లాపేసి బయటకొచ్చి దీపాలు కొవ్వొత్తులు వెలిగించడం వంటి చర్యల ద్వారా చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. ఈ కోవలోని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ న్యాయానికి సంఖ్యలు పేరిట మరో నిరసన కార్యాచరణకు పిలుపునిచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై రాజకీయం చేయడం సరికాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఆయన విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆరోగ్యం బాగోలేదని చెబితే ఎగతాళిగా మాట్లాడడం ఏమిటన్నారు. అసలు ఆరోగ్యంపై చెప్పాల్సింది డాక్టర్లని, కానీ డీఏజీ ఎలా మాట్లాడతారు అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో నీటిపారుదల ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. కృష్ణా జలాల అంశాలపై హర్షం వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సదస్సు నిర్వహిస్తున్నారని, ప్రధాన నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ తెలంగాణలో దీనిని నిర్వహిస్తున్నారన్నారు. కృష్ణా జలాల పునఃపంపిణీపై కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నప్పుడు జగన్ ఢిల్లీలో ఉన్నారని కానీ అడ్డుకోలేకపోయారన్నారు. ఏపీలో మద్యం కంపెనీలు యజమానులంతా వైసీపీ వాళ్లేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆరోపించారు. రాష్ట్రంలో మద్యం తయారు చేస్తున్న కంపెనీల యజమానుల పేర్లను ప్రజాక్షేత్రంలో పెట్టగలరా అని సవాల్ విసిరారు. ఈ సాయంత్రానికల్లా పేర్లను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. దమ్ము ధైర్యం ఉంటే పేర్లన్నీ బయట పెట్టాలని అన్నారు. మాట మార్చి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. మద్యం డబ్బులను తాడేపల్లికి తరలించేందుకు డిజిటల్ పేమెంట్లను స్వీకరించడం లేదని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయలక్ష్మి ప్రమాదం తప్పింది. శుక్రవారం హైదరాబాద్ నుంచి ఆమె కారులో ఒంగోలుకు బయలుదేరారు. మార్గ మధ్యలో సంతమాగులూరు వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కారు డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేయడంతో వెనక వేగంగా వస్తున్న కాన్వాయ్ ని కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆమె ప్రయాణిస్తున్న కారు వెనక భాగం దెబ్బతింది. అయితే ఈ ఘటనలో విజయమ్మకు, కారులో ప్రయాణిస్తున్న ఇతరులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అనంతరం అదే కారులో ఆమె ఒంగోలుకు చేరుకున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న తనయుడు జగన్ కూతురు షర్మిల ఆమెకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. టర్కీలో రష్యా దౌత్యవేత్త నికోలై క్రోబ్రినెట్స్ అనుమానాస్పద మరణంపై అక్కడి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆయన గుండెపోటుతో మరణించి ఉంటారని తొలుత వార్తలు వెలువడినా ఘటనపై లోతైన దర్యాప్తు కోసం టర్కీ అధికారులు రంగంలోకి దిగారు. టర్కీలో జరుగుతున్న వివిధ దేశాల రాయబారుల సమావేశంలో పాల్గొనేందుకు నికోలై కోబ్రినెట్స్ టర్కీ వెళ్లారు. ఇస్తాంబుల్లోని ఓ హోటల్లో బస చేశారు. అయితే ఆయన ఓ మీటింగ్ కు హాజరు కాని విషయాన్ని గుర్తించిన సహోద్యోగులు ఆయన హోటల్కు వెళుచుండగా విగతజీవిగా కనిపించారు. ఈ క్రమంలో నికోలై మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హోటల్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడడంతో మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది.
హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్ నగర్ లో జరిగిన ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. వరంగల్ జిల్లా బిక్కజపల్లికి చెందిన మర్రి ప్రవళిక అశోక్ నగర్ లోని హాస్టల్లో ఉంటూ గ్రూప్ 2 పరీక్షలకు సన్నద్ధమవుతోంది. నవంబర్ 2-3 తేదీల్లో పరీక్షలు జరగాల్సి ఉండగా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి 6-7 తేదీలకు వాయిదా వేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాయిదా వేసింది. పరీక్షల కోసం కోచింగ్ తీసుకుంటున్న ప్రవళిక వాయిదా పడడంతో మనస్తాపానికి గురైంది. నిన్న సాయంత్రం హాస్టల్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సహచర విద్యార్థుల సమాచారంతో హాస్టల్ కు చేరుకున్న పోలీసులు ప్రవళిక మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా అప్పటికే అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న విద్యార్థులు ఆందోళనకు దిగారు. మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త నెలకొంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసిన గ్రూప్ 2 అభ్యర్థులు ప్రభుత్వ నిర్వాహకంతోనే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని తరలించడం సాధ్యం కాకపోవడంతో అర్ధరాత్రి వరకు హాస్టల్లోనే ఉంది. విషయం తెలిసిన బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఇతర నాయకులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని నిరసన తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన తనయుడు నారా లోకేష్ సోషల్ మీడియాలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం తెలిసిందే. ఏనాడు ఏ తప్పు చేయని 73 చంద్రబాబు పట్ల ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తుందని లోకేష్ ఆక్రోశించారు. భద్రత లేని జైల్లో చంద్రబాబు ఆరోగ్యం క్షీణించేలా చేసి ఆయనకు ప్రాణహాని తలపెడుతున్నారని, అనారోగ్య కారణాలతో చంద్రబాబును అంతమొందించే ప్రణాళిక రచిస్తున్నారని ఆరోపించారు. లోకేష్ ట్వీట్ పై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. చంద్రబాబు ఆరోగ్యంపై లోకేష్ ట్వీట్ బాధ కలిగించిందని అన్నారు. కుమారుడిగా తండ్రి ఆరోగ్యంపై ఆందోళన ఎలా ఉంటుందో నాకు తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో కేసీఆర్ నిరాహార దీక్ష సమయంలో తనకు కూడా ఆందోళన కలిగిందని వెల్లడించారు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలని, ఇక్కడ ఆందోళనలు వద్దంటున్నామని కేటీఆర్ పునరుద్ఘటించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆయన కుటుంబ సభ్యుల నుంచే హాని ఉండొచ్చని ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. చంద్రబాబుకు ఏదైనా జరిగితే దానికి బాధ్యత భువనేశ్వరి లోకేష్లదేనని చెప్పారు. తన కుటుంబ సభ్యులే తనపై కుట్రలు చేసి అంతం చేస్తారనే భయాలు చంద్రబాబుకు కూడా ఉన్నాయని వ్యాఖ్యానించారు. తన కన్న తండ్రి ఎన్టీఆర్కు తన భర్త చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని, ఆయన చావుకు భర్త కారణమైనప్పటికీ భువనేశ్వరి స్పందించలేదని విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలంలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయనపై వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంటికి మంత్రి కేటీఆర్ వెళ్లారు. పొన్నాల నిన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే దానం నాగేందర్తో కలిసి కేటీఆర్ ఈరోజు పొన్నాల నివాసానికి వెళ్లారు. కాంగ్రెస్ మాజీ నేతను పార్టీలోకి ఆహ్వానించేందుకు కేటీఆర్ వెళ్లినట్లు తెలుస్తోంది. పొన్నాల నివాసానికి ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. జనగామ గడ్డ పొన్నాల అడ్డ అంటూ నినాదించారు. కేటీఆర్ నిన్న మాట్లాడుతూ పొన్నాల పార్టీలోకి వస్తామంటే ఇంటికి వెళ్లి ఆహ్వానిస్తానని చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేటీఆర్ చెప్పినట్లుగానే పొన్నాల ఇంటికి వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ మంత్రి కేటీఆర్ పై వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. ఉద్యోగాలు లేక ప్రవళిక లాంటి అమ్మాయి ఉరివేసుకుని బలవన్ మరణానికి పాల్పడుతుంటే కేసీఆర్ను చూసి ఓటేయండని ఎలా అడుగుతున్నారు కేటీఆర్ గారు అని ప్రశ్నించారు. ఉద్యోగం సాధించి వస్తానమ్మా అని పట్నం వెళ్లిన బిడ్డ వికత జీవిగా వస్తే ఆ తల్లిదండ్రుల గుండెకోత ఎలా ఉంటుందో తెలుసా మీకు అని మండిపడ్డారు. ప్రవళికాది ఆత్మహత్య కాదని, మీ బీఆర్ఎస్ సర్కార్ చేసిన హత్య అని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును చేసి నేటికి 36 రోజులు జైల్లో ఉంచగా సరైన వసతులు లేక బాబుగారి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆయన ఆరోగ్యం కుదుటపడాలని, వెంటనే ఆయన్ను మెరుగైన వైద్యాన్ని అందించాలని కోరుతూ ఈరోజు అనగా టీడీపీ గుంటూరు ఈస్ట్ ఇన్ఛార్జ్ మహమ్మద్ నజీర్ ఆధ్వర్యంలో గుంటూరు తూర్పు హిమని సెంటర్ వద్ద గల గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించినటువంటి పరిస్థితులు, 73 సంవత్సరాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దాదాపు 35 రోజుల నుంచి ఫ్యాన్ లేక ఏసీ లేక జైల్లో ఉండి ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు ఈరోజు జైలు అధికారులను అడ్డం పెట్టుకొని ఆయన ఆరోగ్య పరిస్థితులను ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపు 4 కిలోలు వెయిట్ లాస్ అయ్యి డీహైడ్రేషన్తో ఇబ్బందులు పెడుతూ స్కిన్ ప్రాబ్లంతో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులని
బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటి మీద రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రన్న అభిమానులు తెలుగు ప్రజలందరూ కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు గారు క్షేమంగా ఉండాలని చెప్పి అన్ని రకాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వంలో పెద్దలందరూ కూడా ఈరోజు రెచ్చగొట్టేట వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా చెప్తా ఉన్నాం, 73 సంవత్సరాలు కలిగినటువంటి ఒక ప్రజాప్రతినిధి, దాదాపు 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగి ఏ నేరం చేయకుండా మీ పాపాలకు బలైపోయినటువంటి మా చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం గురించి వెంటనే ప్రభుత్వం ఒక బులెటిన్ ని విడుదల చేయాలని, ప్రైవేట్ ఆసుపత్రుల ద్వారా మంచి ఆయనకు ట్రీట్మెంట్ చేయించాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మనందరికీ కూడా తెలుసు, గతంలో వారి ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు ఆయన్ని ఏ విధంగా కస్టడీలో తీసుకొని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కానీ జైలు అధికారులు కానీ సిఐడి అధికారులు కానీ ఎటువంటి మ్యాన్ హ్యాండ్లింగ్ చేయలేదని చెప్పి వారందరూ చెప్పినప్పటికి కూడా ఆర్మీ హాస్పిటల్ ద్వారా ధృవీకరించి ఆయన మీద మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగినటువంటి వాస్తవాలు బయటకు వచ్చినటువంటి పరిస్థితులు. ఈ విధంగా ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్య పరిస్థితుల మీద ప్రభుత్వం ఏదైతే చెబుతా ఉందో అన్నీ కూడా పూటకు మాటలని, ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేరు. వెంటనే అందుకని ప్రైవేటు డాక్టర్ల ద్వారా ఆయన సొంత డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా వారి ఆరోగ్య పరిస్థితులను ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులు, చంద్రబాబు నాయుడు గారి అభిమానులు, ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షించేటువంటి ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీదకి వచ్చి ఈ గుడ్డి ప్రభుత్వాన్ని తట్టి లేపేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. జైల్లో కానీ ఈరోజు బాబు గారి ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తే మాత్రం తప్పకుండా జగన్మోహన్ రెడ్డికి పుట్టగతలు ఉండవని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్య పరిస్థితులు చెప్పాల్సినటువంటి బాధ్యత అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యులది, కానీ ఈరోజు జైలు సూపరింటెండెంట్ మాట్లాడకుండా ఎక్కడో ఉన్నటువంటి జైళ్ళ అధికారి చీఫ్ అధికారి మాట్లాడుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, జైలు సూపరింటెండెంట్గా ఉన్నటువంటి వ్యక్తి సెలవు ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సూపరింటెండెంట్ మాట్లాడాలి, కానీ మీకు ఎటువంటి ఈ ఆలోచన లేకపోతే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి జైళ్ళ సూపరింటెండెంట్ అధికారి ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యులు కానీ సూపరింటెండెంట్ కానీ మాట్లాడి బాబు వారి ప్రభుత్వ ఏదైతే ఆరోగ్య పరిస్థితి ఉందో దానికి రాష్ట్ర ప్రజల ముందు బయట పెట్టాలి, వెంటనే ఆయనకు మెరుగైనటువంటి చికిత్స ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. చుట్టుకుంట పోలేరమ్మ తల్లి దేవస్థానం 20వ దేవి శరన్నవరాత్రుల మహోత్సవ ఏర్పాట్ల గురించి ఉత్సవ కమిటీ చైర్మన్ లేళ్ల ఆపిరెడ్డి మాట్లాడుతూ 15 నుంచి 23 వరకు జరుగు దేవి నవరాత్రులకు అన్ని ఏర్పాట్లు భక్తులకు సౌకర్యంగా స్వామివారిని దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం నిత్య కైకర్యాలు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా శ్రీదేవి శరణవ రాత్రుల మహోత్సవాల్ని పెద్ద ఎత్తున గత 20 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు, ముఖ్యంగా భక్తులందరికీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులకు మాత్రమే కాకుండా గుంటూరు నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా పోలేరమ్మ తల్లి గుడిలో జరుగుతున్నటువంటి శ్రీదేవి శరన్నవరాత్రులో పెద్ద ఎత్తున పాల్గొనడం, ఆ పాల్గొనడం ద్వారా అమ్మవారు తమకు మంచి చేస్తుందనే ఒక భావన, ఒక నమ్మకం, ఒక విశ్వాసంతో ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఇప్పటివరకు కూడా చూస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం రేపు 15వ తేదీ ఆదివారం నుంచి అమ్మవారి ఉత్సవాలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. 23 సోమవారం వరకు కూడా ప్రతిరోజు కూడా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, ప్రత్యేకమైనటువంటి పూజలు, ఆ పూజల్లో కుంకుమార్చన కూడా నిత్యం కూడా కుంకుమార్చన కార్యక్రమాన్ని కూడా ఇక్కడ పెద్ద ఎత్తున నిర్వహించబోతా ఉన్నారు. దయచేసి నేను భక్తులందరినీ కూడా కోరుకునేది,
ఎందుకంటే మీ విశ్వాసాలకు అనుగుణంగా మీ నమ్మకాలకు అనుగుణంగా అమ్మవారి ఉత్సవాల్ని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కలిసి అందరి సహకారం తీసుకొని పెద్ద ఎత్తున ఉత్సవాలను నిర్వహించబోతా ఉన్నారు కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారి సేవలో పాల్గొని అమ్మవారి కృపకి పాత్రలు కావాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంటే మిగతా గుంటూరు నగరంలో మిగతా దేవాలయాల్లో లేనటువంటి చెరువుకు సంబంధించి కానీ ఇక్కడ ఎందుకంటే చెరువుకు సంబంధించి కానీ తర్వాత కోలేరమ్మ తల్లి గుడికి సంబంధించి కూడా ఒక ప్రత్యేకత ఎందుకంటే అమ్మవారిని దర్శిస్తే చాలు తమ కష్టాలు తొలగుతాయి ఎందుకంటే ఒకప్పుడు చూసాం ఈ ప్రాంతం ఒకప్పుడు ఏ విధంగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఈరోజు అభివృద్ధి పథంగా ఏ విధంగా ముందుకు దూసుకుపోతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం అంటే అమ్మవారి ఉత్సవాలను ప్రారంభించిన రోజు నుంచి ఈ ప్రాంతంలో సమూలమైనటువంటి మార్పులు అందరి జీవితాల్లో కూడా మంచి జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం కాబట్టి భక్తులందరికీ కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే మేము కూడా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా ఈ ప్రాంతంలోనే చదువుకొని పెరిగి ఇవాళ ఈ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎందుకంటే అమ్మవారి కృపల్ని ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఒక నమ్మకం విశ్వాసం కలిగినటువంటి వ్యక్తులుగా ఈ ఉత్సవాల్లో మేము కూడా అందరూ కూడా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సహాయం చేసే కార్యక్రమాలు తీసుకొని అందరూ ఒకళ్ళు ఎక్కువ ఒకరు తక్కువ కాదు అందరూ కూడా అమ్మవారి సేవలో పాల్గొంటూ ఉన్నారు వారికి తోచిన విధంగా కార్యక్రమాల్లో సహాయపడతా ఉన్నారు వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అందరికీ కూడా పాల్గొనవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను తిరుమల తిరుపతి దేవస్థానం తన అధికారిక వెబ్సైట్ పేరును మరోసారి మార్చింది ఇప్పటివరకు ఈ వెబ్సైట్ పేరు తిరుపతి బాలాజీ ఏపీ గవర్నమెంట్ ఇన్ అని ఉండేది ఇప్పుడు దాన్ని టీటీడీ దేవస్థానం ఏపీ గవర్నమెంట్ ఇన్ అని మార్చింది తిరుమల శ్రీవారి పుణ్యక్షేత్రానికి సంబంధించిన అధికారిక వెబ్సైట్ పేరును మార్పును భక్తులు గమనించాలని టీటీడీ కోరేది కాగా గతంలో టీటీడీ వెబ్సైట్ పేరు టీటీడీ సేవ ఆన్లైన్ అనే పేరుతో ఉండేది అయితే ఎప్పటికీ అది టీటీడీ పేరిట స్వతంత్ర వెబ్సైట్ గా ఉండేది వైసీపీ అధికారంలోకి వచ్చాక టీటీడీ వెబ్సైట్ ను ప్రభుత్వానికి అనుసంధానం చేస్తూ తిరుపతి బాలాజీ ఏపీ గవర్నమెంట్ ఇన్ గా మార్చారు ఇప్పుడు ఈ పేరును కూడా మార్చారు వన్ వెబ్సైట్ వన్ యాప్ కాన్సెప్ట్ లో భాగంగా ఈ మార్పు చేపట్టినట్లు టీటీడీ వెల్లడించింది హామస్ మిలిటెంట్ గ్రూప్ పై యుద్ధం ప్రకటించిన ఇజ్రాయెల్ ప్రస్తుతం పత్రికారచ్చతో రగిలిపోతోంది గాజాలో తిష్ట వేసిన హామస్ మిలిటెంట్లను ఏరిపారేసేందుకు 3 లక్షల మంది సైనికులతో ఇజ్రాయెల్ భూతల యుద్ధానికి సిద్ధమైంది అటు ఇజ్రాయెల్ పై హామస్ తీవ్రవాదుల రాకెట్ దాడులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది గత కొన్ని రోజులుగా దాడులు ప్రతి దాడులతో ఇజ్రాయెల్లో పరిస్థితులు కల్లోలభరితంగా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవివ్ కు విమానాలు నడపరాదని భారత్కు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఇదివరకు ప్రకటించింది అక్టోబర్ 7న హామస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్లో మరణ హోమ సృష్టించగా తీవ్ర ఉద్రిక్తుల నేపథ్యంలో కొన్ని రోజుల పాటు ఇజ్రాయెల్కు విమాన సర్వీసులు నిలిపివేస్తున్నామని ఎయిర్ ఇండియా ఇటీవలే వెల్లడించింది దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 2 రోజు నష్టాల్లో ముగిశాయి అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూలతలు మన మార్కెట్లపై ప్రభావం చూపాయి ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 125 పాయింట్లు నష్టపోయి 66,282కి పడిపోయింది నిఫ్టీ 42 పాయింట్లు కోల్పోయి 19,751 వద్ద స్థిరపడింది బీఎస్సీ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ టాటా మోటార్స్ ఇండస్ట్ ఇన్ బ్యాగ్స్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ నెస్లే ఇండియా మారుతి టాప్ లూజర్స్ యాక్సిస్ బ్యాంక్ ఇన్ఫోసిస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్డిఎఫ్సి బ్యాంక్ 0.85% కొనసాగుతుంది వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చంద్రబాబు ఆరోగ్యంపై సజ్జల వెకిలి వ్యాఖ్యలను సభ్య సమాజం అసహించుకుంటోంది బోండా ఉమ్మ ఆదివారం రాత్రి చేతులను తాడు లేదా రిబ్బన్ గుడ్డతోనైనా కట్టేసుకుని నిరసన తెలపండి లోకేష్ చంద్రబాబు ఆరోగ్యంపై చెప్పాల్సింది డాక్టర్లు డీఏజీ ఎలా చెబుతారు సిపిఐ రామకృష్ణ సాయంత్రానికల్లా మద్యం కంపెనీల యజమానుల పేర్లను బయట పెట్టగలరా పురంధేశ్వరి సవాల్ టర్కీలో రష్యా దౌత్యవేత్త మృతి పుతిన్ పై సందేహాలు
ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.